జై శ్రీమన్నారాయణ్. చాతుర్మాస్య వ్రతములో ఐదవ రోజు అమ్మవారిని సేవించి ముండకోపనిషత్తు పారాయణం. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదంలోని భాగము. దీనిని పఠించినప్పుడు ప్రారంభంలోనూ చివర కూడా ఈ మంత్రమును పఠించవలయును. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజిత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తినః పూషా విశ్వవేదాః, స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓ దేవతలారా, మేము శుభకరమగు వేదమును నిత్యము మా చెవులతో విందుముగాక. యజ్ఞ అనుష్ఠాన పరులమై మా నేత్రములతో శుభకరమగు దృశ్యమును నిత్యము చూచదముగాక. దృఢములగు శరీరములతోనూ కూడియుండి మేము మిమ్ము స్తుతిస్తూ హితకరమగు పూర్ణాయువును పొందుదుముగాక. కీర్తిమంతుడగు ఇంద్రుడు మాకు క్షేమము నిచ్చుగాక. సర్వజ్ఞుడగు సూర్యుడు మాకు క్షేమము నిచ్చుగాక. సర్వారిష్ట నివారకుడగు గరుడు మాకు క్షేమము నిచ్చుగాక. మరియు బృహస్పతియు క్షేమప్రదుడగుగాక. ఈ శాంతి మంత్రముతో ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికము అనబడు త్రివిధ తాపములు మాకు శాంతించుగాక. ఉపనిషత్తు పారాయణ తరువాత ఆదిత్య హృదయ స్తోత్రమును 16 మారులు పఠించినాము. ప్రపంచములో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం. ఆదిత్యులు 12 మంది, వీరిలో విష్ణువు కూడా ఒకరు. ఆదిత్యానాం అహం విష్ణు అన్న గీతావాక్యం ఈ సత్యాన్ని మనకు చెబుతుంది. ఆదిత్యులలో ప్రధాన స్థానం వహించిన విష్ణువును ఉద్దేశించి చెప్పబడిన స్తోత్రం అవడం చేత దీనికి ఆదిత్య హృదయం అని పేరు వచ్చింది. దీనిని స్తోత్రమని చెప్పక హృదయమని చెప్పడంలో విశేషముంది. నిజానికి మనకు కావలసిన కాంతిని, శాంతిని, నిలకడను, సరసతను, హాయిని, స్థాయిని ప్రసాదించే సౌహార్దం, సామర్థ్యం ఆదిత్య హృదయంలో ఉన్నాయి. ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం చేసి అమ్మవారి, స్వామివారి అనుగ్రహము పొందినాము. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాం ఇవరూపిణీం. జై శ్రీమన్నారాయణ.